మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగిన ఆహారాలను తినడం చాలా ముఖ్యం. అయితే శాకాహారం మాత్రమే తీసుకునే వారికి, మాంసాహారం వద్దనుకునే వారికి మాంసాహారంలో ఉండే పోషకాలు తమకు అందవనే భయం ఉంటుంది. కానీ మాంసాహారంతో సమానంగా పోషకాలను అందించే ఆహారాలు శాకాహారాల్లో సైతం ఉన్నాయి. రుచిలో పోషకాల్లో మాంసాహారాలకు సమానంగా నిలిచే శాకాహారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాంసాహారాలు తినని వారు శాకాహారాల ద్వారానే పూర్తి స్థాయి పోషకాలను పొందవచ్చు. పలు రకాల కారణాల వలన ఇప్పుడు చాలామంది శాకాహారులుగా మారుతున్నారు. ఇలాంటి వారు మొక్కల ద్వారా లభించే ప్రోటీన్లు ఉన్న ఆహారాలను తీసుకోవచ్చు. చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు, శనగలతో పాటు పుట్టగొడుగుల్లో కూడా ప్రోటీన్లు హెచ్చు స్థాయిలో ఉంటాయి. చిక్కుళ్ళు, పుట్టగొడుగుల్ని ఆహారంలో భాగం చేసుకోవటం వలన పోషకాలు అధికంగా అందటమే కాకుండా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంటుంది. అంతేకాదు, ఇవి మాంసాహారాల కంటే తక్కువ ధరకే మనకు లభిస్తాయి. క్వినోవా, సోయాలను తినటం వలన మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అమినో యాసిడ్లను పొందవచ్చు. శాకాహారులు భిన్నమైన ఆహారాలను తినటం వలన శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లు అన్నింటినీ పొందే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని సబ్స్టిట్యూట్ గా మనం వెజిటబుల్ సోర్సెస్ లో ఎలాంటి ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవచ్చు, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనం చూసుకుంటే నార్మల్ గా ఏంటంటే, నాన్ వెజ్ తో పాటు వెజ్ సోర్సెస్ లో కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయండి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి గుడ్ ఫ్యాట్స్ కానీ, హెల్దీ ఫైబర్ కానీ, కొలెస్ట్రాల్స్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే ఫ్రీక్వెంట్ గా నాన్ వెజ్ తీసుకుంటూ ఉన్నారో దాన్ని సబ్స్టిట్యూట్ గా మనం వెజిటబుల్ సోర్సెస్ ప్రోటీన్ కూడా మనము కంపెన్సేట్ చేసుకోవచ్చు. మనం నార్మల్ గా చూసుకుంటే వెజిటబుల్ సోర్సెస్ ప్రోటీన్ లో సోయాబీన్ కానీ, రాజ్మా కానీ, చనా కానీ, మీల్ మేకర్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేదు అంటే వెజిటబుల్స్ లో యూజువల్ గా బీన్స్ కానీ, పీస్ కానీ ఇవన్నిట్లో కూడా మనకి గుడ్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. కాబట్టి మన నాన్ వెజ్ సోర్సెస్ ని మనం తగ్గించుకొని మన డైట్ లో ఫ్రీక్వెంట్ గా ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో కూడా గుడ్ ఫ్యాట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ బ్యాడ్ ఫ్యాట్స్ ఏదైతే మనకి ఆర్గన్ మీట్ నుంచి వచ్చే ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, ఎక్సెస్ కొలెస్ట్రాల్స్ కానీ అవి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది ఎలా తీసుకోవాలి, ఎంత మోతాజులో తీసుకోవాలి, ఎంత మోతాజులో తీసుకుంటే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకి బాడీకి లభిస్తుంది. మాంసాహారంలో ప్రోటీన్లు అన్ని రకాల అమినో యాసిడ్లతో పాటు ఇనుము, బి12 ఉంటాయి. చాలా రకాల శాకాహారాల్లో బి12 విటమిన్ ఉండదు. అయితే మాంసాహారంలో మన ఆరోగ్యానికి అవసరమైన పీచు ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని చేసే కొవ్వులుండే అవకాశం ఉంటుంది. ఎరుపు రంగు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవటం వలన అది కొలరెక్టాల్ క్యాన్సర్ కి దారితీస్తుందని అమెరికాలోని క్యాన్సర్ పరిశోధనా సంస్థ వెల్లడించింది. అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాంసాహారం కొంతవరకు తీసుకుంటే మంచిదే కానీ ప్రాసెస్ చేసిన మాంసాహారాలను మాత్రం బాగా తగ్గించాలని సూచించింది. శాకాహారాలను మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తినేటప్పుడు ఆరోగ్యకరమైన వాటిని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో పనసపండ్లు కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పీచు కూడా ఎక్కువే లభిస్తుంది. ఈ పండులో ఇతర పళ్లలో కంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే మాంసాహారంతో పోల్చుకుంటే మాత్రం ప్రోటీన్లు తక్కువేనని చెప్పాలి. శనగల్లో కూడా ప్రోటీన్లు హెచ్చుగానే ఉంటాయి. అరకప్పు శనగల్లో 7 గ్రాముల ప్రోటీన్లు, 6 గ్రాముల పీచు ఉంటాయి. అంతేకాదు, వీటిలో కొవ్వు చాలా తక్కువ, కొలెస్ట్రాల్ అసలు ఉండదు, విటమిన్లు, ఖనిజాలు హెచ్చు మోతాదులా లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాదం తీసుకుంటే ఒక బాదంలో 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఈజీగా అట్లీస్ట్ ఒక 5 to 6 నెంబర్స్ ఆఫ్ బాదం తీసుకుంటే అక్కడ మనకు ఒక 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ సోయాబీన్, మీల్ మేకర్ ఏదైతే ఉంటుందో ఆ మీల్ మేకర్ కూడా మనకి ఒక నాన్ వెజ్ లాగా కూడా మనం దాన్ని బాయిల్ చేసుకొని ఆ రకంగా కూడా తీసుకుంటే దాని నుంచి కూడా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ సోయాబీన్లో మనం నార్మల్గా చూసుకుంటే ఎవరైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఈ సోయాబీన్ మనకి ఆస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ రకంగా ఎవరైతే నాన్ వెజ్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారో మెయిన్లీ వాళ్ళకి ఒబెసిటీ కానీ, కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం కానీ, లీవర్ మీద ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్స్ ఎక్కువగా మనకి ఆర్గన్ మీట్స్లో నాన్ వెజ్లో చూస్తూ ఉంటాం. కాబట్టి దీని అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకోవాలి, మన బాడీలో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అండ్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అనుకుంటే మనకి వెజిటబుల్ సోర్సెస్లో లభించే ప్రోటీన్ కూడా చాలా గుడ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటూ ఉంటుంది. కాబట్టి సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒక 2 పోర్షన్స్ ఆఫ్ ప్రోటీన్, ఇదే లైక్ దాల్,
దాల్ లేదు అంటే సమ్ నట్స్, లేదు అంటే ఒక పీస్ లైక్ బాయిల్ లెగ్యూమ్స్ లాగా, ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైతే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటూ ఉన్నాయో ఈ వెజిటబుల్ పరంగా వచ్చే ప్రోటీన్స్ మన డైట్లో తీసుకోవడం వల్ల మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా బాడీలో పెరచకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ రకంగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ మనం అందించవచ్చు. మాంసాహారం బదులుగా తినే శాకాహారాలు ఆరోగ్యాన్ని ఇస్తాయనే మాట నిజమే. అయితే మనం ఏ మాంసాహారాలకు బదులుగా ఏ శాకాహారాలు తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చేపలు లేదా నాటుకోడికి బదులుగా ప్రాసెస్ చేసినవి అయిన శాకాహారాలను తినటం ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు. అందుకే మంచి శాకాహారాలను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. పాలు, చీజ్, గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఇతర పోషకాలతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. పెరుగు, మొలకలు, ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ షేక్స్, పనీర్ వంటివన్నీ ప్రోటీన్లను అందిస్తాయి. మాంసాహారం తినని వారికి లేదా దాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి అసలు మాంసాహారం వలన మన శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయనే విషయంలో అవగాహన ఉండాలి. అప్పుడే మాంసాహారానికి బదులుగా తీసుకోవాల్సిన శాకాహారంలో ఎంపిక చేసుకోగలుగుతారు. మాంసాహారులు సైతం తమ ఆహారంలో శాకాహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య లాభాలను పొందవచ్చు. మాంసాహారం అధికంగా తినడం వలన కలిగే నష్టాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. భిన్నమైన శాకాహారాలను తినడం ద్వారా అన్ని రకాల పోషకాలను పొందవచ్చని మర్చిపోకూడదు. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.